హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి రియల్మీ 9i. ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ అయ్యి దగ్గర దగ్గర 3 వీక్స్ అవుతుంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ కూడా 4GB వేరియంట్ వచ్చేసి 13999 పెట్టారు, 6GB వేరియంట్ వచ్చేసి 15999 పెట్టారు. ఇది నేను ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేస్తేనే మనకి మన వీడియోస్ ఎక్కువ ప్రమోట్ అవుతూ ఉంటుంది. ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే రియల్మీ 9i మొబైల్. చూడండి, ఇక్కడ 9i అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. రియల్మీ లోగో ఉంది. మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా సైడ్స్ చూసుకున్నా కూడా రియల్మీ 9i బ్రాండింగ్ ఉంది. ఇటువైపు కూడా అదే ఉంది రియల్మీ. ఇటువైపు చూసుకుంటే సమ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో వస్తుంది ఇది. అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. అండ్ 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ అని చెప్పి మెన్షన్ చేశారు. 50 MP ఏఐ ట్రిపుల్ కెమెరా. ఇక కింద బాటంలో చూసుకున్నట్టయితే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ సర్వేలో మెన్షన్ చేశారు. కింద 4GB ర్యామ్ ప్లస్ 64GB రోమ్ అని చెప్పి మెన్షన్ చేసింది. బ్యాటరీ రేటెడ్ కూడా మెన్షన్ చేశారు, 11V x 3A 33 వాట్. డిజైన్డ్ బై రియల్మీ అని చెప్పి ఉంది. అన్బాక్స్ స్టార్ట్ చేద్దాం. ఏమో జస్ట్ చిన్న స్టిక్కర్ ఉంటుంది, అది తీసేస్తే ఓపెన్ అయిపోద్ది అన్నమాట. మొత్తం ప్యాకింగ్ అంతా కూడా ఎల్లో అండ్ బ్లాక్ థీమ్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే ఇది నాకు తెలిసి ఇది వచ్చేసి బ్యాక్ పౌచ్ అయి ఉండొచ్చు. చూడొచ్చు ఫ్రెండ్స్, గ్రేట్ స్టోరీ సిన్స్ ది ఫస్ట్ లీప్, రియల్మీ బ్రాండింగ్ ఉంది. డేర్ టు లీప్ అని ఉంది ఇక్కడ. బ్యాక్ కేసు చూడొచ్చు, ట్రాన్స్పరెంట్ కేసు, పర్వాలేదు బాగానే ఉంది. కిక్ స్టార్ట్ గైడ్ సమ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి సిమ్ ఎగ్జిటర్ పిన్ను, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మొబైలే ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. మొబైల్ కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఇక్కడ ట్రావెల్ అడాప్టర్ కేబుల్, ఇది టైప్ సి కేబుల్ చూడొచ్చు, టైప్ సి. ఇది వచ్చేసి ట్రావెల్ అడాప్టర్, దీని వాటేజ్ ఒకసారి చూసుకున్నట్టయితే చూడొచ్చు ఫ్రెండ్స్, అవుట్పుట్ వచ్చేసి 5V 2A ఆర్ 5V 11V 3A. అంటే 33 వాట్ ఫాస్ట్ ఛార్జరు ఇన్బిల్ట్ దీంతోనే వస్తుంది. చూడొచ్చు 11×3 33 వాట్స్. ఛార్జర్ మాత్రం సైజ్ అయితే కొంచెం పెంచారు. రెగ్యులర్గా రియల్మీ మొబైల్స్కి వచ్చే ఛార్జర్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది, సైజ్ పెరిగింది ఇది. ఓకే ఫ్రెండ్స్, అన్నీ పక్కన పెట్టేసి మొబైల్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇది ఫ్రెండ్స్ మొబైల్,
ఈ ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ చూడవచ్చు. పాలికార్బోనేట్ మొబైల్ మెటీరియల్ ఇది. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ ఇచ్చేసారు. ఇది డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఫిజికల్ వరకు చూసుకున్నట్టయితే చూడవచ్చు. చూడవచ్చు ఫ్రెండ్స్, టాప్లో చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఇంకా సైడ్స్ చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ మౌంట్ ప్లస్ ఆన్ ఆఫ్ బటన్ రెండు ఇదే, టూ ఇన్ వన్ అనమాట. ఇంకా ఇటు పక్క ఏమీ లేవు. ఇంకా బాటన్ చూసుకున్నట్టయితే టైప్ సి యూఎస్బి పోర్ట్ ఉంది, స్పీకర్ ఉంది, మైక్ ఉంది, 3.5 mm జాక్ ఉంది. ఇంకా ఇటువైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్, సిమ్ స్లాటు, ఇంకంతే ఫ్రెండ్స్, ఇంకేం లేవు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశాను. ఇక కెమెరా విషయానికి వస్తే చూడండి, కెమెరా మాడ్యూల్ పూర్తిగా చేంజ్ చేశారు. చూస్తుంటే వన్ ప్లస్ 9 సిరీస్ కెమెరా మాడ్యూల్ లాగా అనిపిస్తుంది. 9 సిరీస్లో 9R 9RT కెమెరా మాడ్యూల్ సేమ్ ఇంతే ఉంటాయి. సేమ్ అట్లానే ఉంది ఇది కూడా. ఇది 50 MP AA3000 కెమెరా. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ ఆన్ చేద్దాం. మొబైల్ అయితే ఆన్ అయింది. క్విక్గా సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఆన్ అయిన తర్వాత ఇలా ఉంది మొబైల్ చూడొచ్చు. ఇది డిస్ప్లే వచ్చేసి ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే ఫ్రెండ్స్, ఎమ్ఐడి అయితే కాదు. ఎల్సిడి డిస్ప్లే అయినా కూడా బాగుంది. రిఫ్రెష్ రేట్ కూడా 90 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. స్మూత్నెస్ కూడా బాగుంది. రోడ్వేర్ కూడా పెద్దగా ఏమి లేదు. ఈ స్నాప్చాట్ అని రెండు మూడు యాప్స్ మౌజ్ ఇవి ఉన్నాయి, కావాలంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సరే, ఆండ్రాయిడ్ వర్షన్ చూద్దాం, చెక్ చేద్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ వర్షన్ 11 మీద ఉంది, అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది చూడొచ్చు రియల్మీ యూఐ వర్షన్ 2.0 మీద వస్తుంది. కెమెరా విషయానికి వస్తే కెమెరా చూద్దాం ఒకసారి. స్పోర్ట్ రేటు, ఫోటో, వీడియో, నైట్ మోడు, ఇంకేంతే దీంట్లో మోర్ ఇచ్చారు. మోర్లో ఏమున్నాయి, స్లో మోషను, టైమ్ ల్యాప్స్, ఎక్స్పర్టు, ఎక్స్ట్రా హెచ్డి, ప్యాను, టెస్ట్ స్కానర్, అల్ట్రా మ్యాక్రో. పెద్దగా ఇవి కొత్త ఫీచర్స్ అయితే ఏమి యాడ్ చేయలేదు. ఇవన్నీ ఆల్రెడీ పాత ఫీచర్స్ అవన్నీ కూడా. ఈ బ్యాక్ కెమెరా వచ్చేసి 50 MP AA3000 కెమెరా ఇది. ఒకసారి వీడియో అండ్ ఆడియో క్వాలిటీ చెక్ చేద్దాం ఫ్రెండ్స్, చూద్దాం. డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది ఇది. ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ బాగుంది. స్పీకర్స్ కూడా డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి కాబట్టి ఆడియో లౌడ్ ఉంది, బాగుంది. ఇప్పుడు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ శాంపిల్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇది అవుట్డోర్లో బ్యాక్ క్యాము, ఇది అవుట్డోర్ ఫ్రంట్ క్యాము.
ఇది అవుట్డోర్ బ్యాక్ క్యామ్ పోర్ట్రైట్, ఇండోర్ బ్యాక్ క్యాము, ఇండోర్ ఫ్రంట్ క్యాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ క్యామ్తో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ క్యామ్తో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది, కాకపోతే బాడీ వచ్చేసి బాగా ఫింగర్ప్రింట్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అన్నీ బాగున్నాయి. దీని ప్రైస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో 13999 పెట్టారు ఫ్రెండ్స్. 4 GB అండ్ 64 GB ర్యామ్. అదే మీకు 6 GB కావాలనుకుంటే 15999 ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.